ओके फ्रेंड्स कुसुम किसान ऊर्जा सुरक्षा एवं उत्थान महावय इदि करंट कु संबंधिंचिनटुवंटि प्रोग्राम फ्रेंड्स सोलार विद्युत्तुनि उत्पत्ति चेसेटुवंटि पदकं मरि इक्कड मनकि कुसुम अनेटुवंटिदि గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క కుసుమం అనేటువంటి దాన్ని అబ్రివేషన్ అడగవచ్చు మనకి. ఈ యొక్క సచివాలయంలో ఇటువంటి వాటిల్లో గ్రూప్స్లో మాత్రం మెయిన్స్లో దీని మీద వివిధ కేంద్ర సోలార్ విద్యుత్ పథకాలను రాయండి అన్నప్పుడు మనం ఇవి రాయాలి. కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ అనేటువంటిది దాని యొక్క డెఫినేషను. ఈ యొక్క పథకం దేనికి సంబంధించింది అని అడగవచ్చు. మరి అంటే సోలార్ విద్యుత్ పంప్ సెట్లకు సంబంధించింది. సోలార్ విద్యుత్ సంబంధించినటువంటిది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. దీనిలో మూడు ప్రధాన కాంపోనెంట్స్ ఉంటాయి, అవి ఏమిటో చూద్దాం. ఫస్ట్ 10,000 మెగావాట్ల గ్రౌండ్ మౌంటెడ్ పునరుత్పాదక ఆధారిత విద్యుత్ ప్లాంట్ అని మనం తయారు చేయాలన్నమాట. ఇక అదేవిధంగా రెండులో 17.5 లక్షల స్థిర సోలార్ విద్యుత్ వ్యవసాయ పంప్ సెట్లను స్థాపన. మూడోది వచ్చేసి 10 గ్రిడ్ ఆధారిత సోలార్ పంప్ సెట్లు 10 లక్షలు అనమాట. అంటే టోటల్గా 27,500 మెగావాట్లను 2022 కల్లా కూడా మనం తయారు చేయాల్సినటువంటి అవసరం ఈ యొక్క పథకం ద్వారా ఉందనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మరి ఎందుకంటే దీనివల్ల మనం ఓకే కుసుమ్ కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ అనేటువంటిది అది గుర్తుపెట్టుకోండి. మూడు కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఆ మూడు కాంపోనెంట్స్ కూడా ఏమని చెప్పుకున్నాము, ఆ మూడు కాంపోనెంట్స్ నుంచి కూడా మనము 25,750 మెగావాట్స్ సౌర విద్యుత్ని అదనంగా ఉత్పత్తి చేయాలి. ఎప్పుడు చేయాలని చెప్పుకున్నాము, 2022 కల్లా కూడా. మరి ఈ పథకానికి ఎంత కేటాయించింది కేంద్ర ప్రభుత్వం అంటే 34,422 అనేటువంటి. మరి రైతుకి ఆ యొక్క అమౌంట్ అనేటువంటిది కానీ గమనించినట్లయితే మనము 30% కేంద్రము సబ్సిడీ ఇస్తుంది, 30% రాష్ట్రం సబ్సిడీ ఇస్తుంది, 40% బ్యాంకుల ద్వారా లోన్ తీసుకోవటం అన్నమాట. అంటే పెట్టుబడి 40%లో కూడా 10% పెట్టుబడి పెట్టుకోవచ్చు, ఇంకా మిగతా ఖర్చులకి రైతు ఉపయోగించుకోవచ్చు అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి అన్నమాట. ఇది దానికి సంబంధించినటువంటి ఇది. మరి ఏమేమి మనం ఇక్కడ చెప్పాము కదా, ఏమని చెప్పుకున్నాము, మరి 7.5 HP సామర్థ్యం గల పంప్ సెట్ను రైతు ఏర్పాటు చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఏందా చెప్పుకున్నట్టు కేంద్రం 30% ఇస్తుంది, రాష్ట్రం కూడా 30% కేంద్రం 30%, రాష్ట్రం 30%, 40% రైతు బ్యాంకులో రుణంగా తీసుకోవచ్చు అనమాట. ఒక 10%ను కూడా పెట్టుబడిగా పెట్టుకోవడం అనేటువంటిది మనకి ఇక్కడ తెలిసినటువంటి విధానం అన్నమాట ఫ్రెండ్. ఈ పథకము ఎందుకయ్యా అంటే విద్యుత్తు మనకి వర్షాలు రాకపోతే జల విద్యుత్తు, ఈ యొక్క అణు విద్యుత్తు, థర్మల్ విద్యుత్తు ఇవన్నీ కూడా ఆగిపోవచ్చు అనమాట. థర్మల్ విద్యుత్తు వలన మరి యొక్క చెట్లు యొక్క బొగ్గు కావాలి కాబట్టి నష్టం జరగవచ్చు. మరి CO2 ఉద్గారాలను తగ్గించడంలో ఈ యొక్క సోలార్ విద్యుత్తు ఉపయోగపడుతుంది. అందువలన 27.7 మిలియన్ల టన్నుల CO2 ఉద్గారాలను తగ్గిస్తుంది అన్నమాట ఈ యొక్క సోలార్ విద్యుత్తు తయారు కావడం వల్ల వాతావరణంలో. కాబట్టి 6.31 లక్షల ఉద్యోగాలు కల్పన జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క సోలార్ యొక్క ప్లాటినం డిస్కులు కావాలన్నమాట. అటువంటి వాటి కోసంగా మరి సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే దానికి సంబంధించిన ముడి పరికరాలు తయారు చేయడం కోసంగా దేశంలో 6.31 లక్షల ఉద్యోగాల కల్పన కూడా జరుగుతుంది. CO2 ఉద్గారాలను తగ్గించవచ్చు. అందుకని ఈ మధ్య కాలంలో యొక్క పవన విద్యుత్తు, సోలార్ విద్యుత్తు మరి ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా యొక్క సాంప్రదాయేతర వనరుల మీద ఎక్కువగా శక్తి వనరుల మీద దృష్టి సారిస్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఈ యొక్క మనకి వనరులు అంటే రెండు రకాలు చెప్పుకున్నాం కదా, రెన్యూవబుల్ రిసోర్స్, నాన్ రెన్యూవబుల్. నాన్ రెన్యూవబుల్ రిసోర్స్ అనేటువంటివి అవి అయిపోవచ్చు. కాబట్టి మనం ఈ యొక్క సాంప్రదాయేతర వనరుల మీద దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా
ఈ పథకం కింద ప్రతి ఒక పంచాయతీ వాళ్ళు కానీ సహకార సంఘాలలో ఉండేటువంటి వాళ్ళు కానీ రైతులు వ్యక్తిగతంగా కానీ 500 కిలోవాట్స్ నుంచి 2 మెగావాట్స్ వరకు ఈ విద్యుత్ని తయారు చేసుకునేటువంటి ప్లాంట్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. అది రైతులు కావచ్చు, పంచాయతీ వాళ్ళు కావచ్చు, సహకార సంఘ వ్యవస్థలు కావచ్చు అనమాట. ఈ ఉత్పత్తి చేసినటువంటి విద్యుత్తుకి గవర్నమెంటే కొనుక్కుంటుంది అనమాట, డిస్కమ్స్ కొనుక్కుంటాయి. ఎలాగంటే ఈ యొక్క స్టేట్ ఎలక్ట్రిసిటీ రీఫైనాన్స్ కార్పొరేషన్ ఈ విధించినటువంటి నిర్ణయించిన ఒక ధర, అంటే యూనిట్ ధర ఎంత, 4 రూపాయలు కానీ, 6 రూపాయలు కానీ, 5 రూపాయలు కానీ ఇట్లా ఇవి కొనుక్కుంటాయి అనమాట. దీని ద్వారా గ్రామీణ ప్రాంత రైతులకు స్థిర నిరంతర ఆదాయం కూడా చేకూరుతుంది అనమాట. ఇది ఒక మంచి పథకంగా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. వాళ్ళ పనితీరు బాగుండి ఇలా కంటిన్యూగా చేస్తుంటే ఒక 5 సంవత్సరాల వరకు ఈ యొక్క 0.45 సార్స్ చొప్పున యూనిట్కి అమౌంట్ కూడా ఆ యొక్క గవర్నమెంటు ఇస్తుంది అనేటువంటిది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఈ పథకాన్ని ఎక్కడ స్థాపించారు అనేటువంటిది కూడా ఫిలిమ్స్లో అడుగుతుంటారు అనమాట. ఈ యొక్క ప్రధానమంత్రి, సారీ ఫ్రెండ్స్, ఇది మళ్ళా మీకు ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో మీకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి గురించి చెప్పుకుందాం. ఈ యొక్క కార్యక్రమం ఇంతటితో పరిసమాప్తం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇవి సచివాలయం మరియు గ్రూప్ 1 కూడా ఉపయోగపడతాయి అనేది గుర్తుపెట్టుకోండి. అన్ని ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కూడా, మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా ఇవి బాగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు.